ఓకే, క్వశ్చన్ చూడండి. ఇక్కడ రమేష్ కామ విజేందర్ యొక్క ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 5:4. అంటే ఇక్కడ ప్రజెంట్ రేషియో ఇచ్చిండు వాళ్ళిద్దరిది. ప్రజెంట్ రేషియో ఎంత ఇచ్చిండు అంటే, ఈ రమేష్ అండ్ విజేందర్ యొక్క ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత అంటే 5:4. 3 సంవత్సరాల తర్వాత వారి వయస్సు నిష్పత్తి, అంటే ఇక్కడ నుండి 3 ఇయర్స్ తర్వాత, ప్లస్ 3 ఇయర్స్, ఓకేనా? ఇక్కడ నుండి 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ నిష్పత్తి ఎంత అవుతుందంటే 11:9. అయితే విజేందర్ ప్రస్తుత వయస్సు ఎంత అంటే, ప్రజెంట్ ఈ 4 పార్ట్స్ వాల్యూ మనం కనుక్కోవాల్సి ఉన్నది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 ఇయర్స్ తర్వాత అంటే ఇక్కడ రమేష్కి 3 ఇయర్స్ పెరుగుతుంది, ఇక్కడ విజేందర్ కూడా 3 ఇయర్స్ పెరుగుతుంది. ఇయర్స్ వైజ్ చూస్తే సేమ్ 3 ఇయర్స్ పెరిగినాయి, కానీ ఇక్కడ రేషియో పార్ట్స్ చూడండి. ఇక్కడ 5 పార్ట్స్ ఉంటే ఇక్కడ 11 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పార్ట్స్ ఉంటే ఇక్కడ 9 పార్ట్స్ ఉన్నాయి కదా. అండ్ ఇక్కడేమో 6 పార్ట్స్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ 5 పార్ట్సే ఇంక్రీజ్ అయింది. ఆ విధంగా ఉండదు ఎప్పుడు, కానీ రెండు సేమ్ ఉండాలి కాబట్టి. ఇంతకుముందు నేర్చుకున్నట్టు ఫస్ట్ ఇక్కడ కింద ఉన్న వాటి యొక్క డిఫరెన్స్ చూడండి. 11కి 9కి డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్. నెక్స్ట్ పైన ఉన్న వాటి డిఫరెన్స్ ఎంత? 5కి 4కి డిఫరెన్స్ 1 పార్ట్. ఇక్కడ కింద ఉన్నటువంటి డిఫరెన్స్ని పైన ఉన్న రేషియోకి ఇంటూ చేయాలి. నెక్స్ట్ పైన ఉన్నటువంటి డిఫరెన్స్ని కింద ఉన్న వాటికి ఇంటూ చేయండి. ఇది ఏ విధంగా మారుతుంది చూడండి. 10:8. నెక్స్ట్ అండ్ 11:9. ఇప్పుడు కూడా 10:11 అయిపోయింది, 8:9 అయింది. ఇంతకుముందు ఏమో అసలు ఈక్వల్ లేవు, 6 ఉంటే ఇక్కడ 5 ఉంది, కానీ ఇక్కడ చూడండి 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం చేయడం ఈజీ ఉంటుంది. 1 పార్ట్ ఎందుకు పెరిగింది అంటే 3 సంవత్సరాలు మారినాయి కాబట్టి, ఓకేనా? 3 సంవత్సరాల తర్వాత అన్నాడు, ఓకేనా? 3 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 3 ఇయర్స్ అనమాట. దేర్ ఫోర్ 1 పార్ట్ వాల్యూ 3 ఇయర్స్ అని ఇచ్చాడు ఇక్కడ. 1 పార్ట్ వాల్యూ 3 ఇయర్స్. 1 పార్ట్ వాల్యూ 3 ఇయర్స్ అని అంటే, ఇప్పుడు ఎవరిది కనుక్కోమన్నాడు, విజేందర్ ప్రస్తుత వయస్సు అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 3 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 8 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే ప్రజెంట్ విజేందర్ యొక్క ఏజ్ వస్తుంది, ఓకేనా? దేర్ ఫోర్ 8 పార్ట్స్ వాల్యూ తీసుకోవాలి ఎంత? 8 × 3 = 24 ఇయర్స్. ఇప్పుడు విజేందర్ యొక్క ఏజ్ ఎంత అంటే 24 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడ ఆరు సంవత్సరాల క్రితం కే కామ ఎస్ల వయస్సుల నిష్పత్తి 6:5. 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 11:10. అయితే ఎస్ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? ఇక్కడ చూడండి ఏమిచ్చిందంటే, 6 సంవత్సరాల క్రితం కే కామ ఎస్ల వయస్సులో నిష్పత్తి అని ఇచ్చింది. అంటే ఫస్ట్ 6 సంవత్సరాల క్రితం తెలియాలంటే ఫస్ట్ ప్రజెంట్ రాసుకోండి రేషియో. ఇక్కడ ప్రజెంట్ నేను ప్రజెంట్ అని రాస్తున్నాను. ప్రజెంట్ వాళ్ళిద్దరిది ఎంత ఉందో రేషియో మనకు తెలియదు, ఓకేనా? ఇక్కడ ఎంటీగా వదిలేస్తున్నాను, వీళ్ళ రేషియో ఎంతనో మనకు తెలియదు. కానీ ఇక్కడ నుండి వీళ్ళు ఎవరెవరు కే కామ ఎస్ల గురించి చెప్తున్నారు కాబట్టి K:S అని ఇక్కడ రాసేస్తున్నాను. కే కామ ఎస్ల ప్రజెంట్ తెలియదు, కానీ 6 సంవత్సరాల క్రితం అంటే ఇక్కడ నుండి 6 సంవత్సరాల క్రితం అంటే ఇక్కడ నుండి 6 ఇయర్స్ బ్యాక్. -6 ఇయర్స్ అంటే మీరు మైనస్ అని తీసుకోవద్దు, 6 ఇయర్స్ టైం డిఫరెన్స్ అనమాట. బ్యాక్ సైడ్ 6 ఇయర్స్, ఓకేనా? బిఫోర్ 6 ఇయర్స్ ఇంగ్లీష్లో అయితే రైట్. ఇక్కడ రేషియో ఎంత అంటే 6:5 అని ఇచ్చింది. 6:5 అని ఇచ్చింది ఇక్కడ, 6:5. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ నిష్పత్తి 11:10 అంటే ప్రజెంట్ నుంచి 4 ఇయర్స్ తర్వాత, అంటే ఇక్కడ నుండి 4 ఇయర్స్ తర్వాత ప్లస్ 4 ఇయర్స్కి. ఇటేమో 6 ఇయర్స్ గ్యాప్ ఉంది, ఇటేమో 4 ఇయర్స్ గ్యాప్ ఉంది, ఓకేనా? మీరు మైనస్ అని రాస్తే కన్ఫ్యూజ్ అయితే మైనస్ అని రాయకండి, డైరెక్ట్ ఇది విధంగా రాసుకోండి. అట్ 4 ఇయర్స్. ఇప్పుడు రేషియో ఏమైందంటే 11:10 అయింది. ఇక్కడ 11:10 రేషియో 11:10 అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఓవరాల్ గ్యాప్ ఎంత? ఒకవేళ ఇక్కడి నుండి మనం ఇక్కడికి ట్రావెల్ కావాలంటే గ్యాప్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి 6 ఇయర్స్, ఇక్కడ నుండి ఇక్కడికి పోవడానికి 4 ఇయర్స్. మొత్తం 6 + 4 = 10 ఇయర్స్ కదా. అంటే ఈ టైం నుంచి ఈ టైంకి రావడానికి కేకు 10 ఇయర్స్ పడుతుంది, నెక్స్ట్ ఎస్కి కూడా 10 ఇయర్స్ పడుతుంది. ఇయర్స్ సేమ్, ఇక్కడ ఇయర్స్ గ్యాప్ సేమ్, కానీ నెంబర్ ఆఫ్ పార్ట్స్ సేమ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 6 పార్ట్స్ ఉంటే 11 పార్ట్స్, ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 5 పార్ట్స్. నెక్స్ట్ 5 పార్ట్స్ ఉంటే
10 parts ఇంక్రీజ్ అయింది. ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయినాయి? 5. ఓకే, అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే బోత్ సైడ్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ ఈ పార్ట్స్ అండ్ ఈ పార్ట్స్ రెండు కూడా మనకి సేమ్ నిష్పత్తిలో పెరిగినాయి. 5 పార్ట్స్ పెరిగితే 5 పార్ట్స్ పెరిగినాయి. అంటే ఈ 5 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్? ఈ 5 పార్ట్స్ వాల్యూ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి 10 ఇయర్స్ కదా, 6 + 4 10 ఇయర్స్కి సమానం, 10 ఇయర్స్కి సమానం. దేర్ ఫోర్ 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్. 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్. అయితే ఏం అడుగుతున్నాడు అంటే క్వశ్చన్, ఎస్సీ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ ఎస్సీ వయస్సు ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. అంటే ఈ పార్ట్ దగ్గర ఎస్సీ వయస్సు ఎంత అంటున్నాడు. ఈ పార్ట్ దగ్గర రావాలి అంటే మీరు ఇక్కడ నుండైనా స్టార్ట్ చేసి 6 సంవత్సరాలైనా కలపచ్చు, లేదా ఇక్కడ నుండైనా స్టార్ట్ చేసి 4 సంవత్సరాలైనా తీసేయచ్చు. మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం చూడండి, ఇక్కడ నుండి వేసిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నుండి తీసుకుంటున్నా ఎస్ 6 ఇయర్స్ బ్యాక్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 పార్ట్స్. ఓకేనా? 5 పార్ట్స్ అంటే 5 పార్ట్స్ ఇంటూ ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత ఈజ్కోల్ చూడండి. ఈచ్ పార్ట్ వాల్యూ 5 × 1 పార్ట్ వాల్యూ 2 ఇయర్స్ అంటే 10 ఇయర్స్. ఓకేనా? 10 ఇయర్స్. ఇక్కడ 10 ఇయర్స్ ఉంది ఎస్. ఈ ఎస్ ఇక్కడ ఉన్నప్పుడు 10 అంటే ఇక్కడికి రావాలంటే 6 ఇయర్స్ పడుతుంది. ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ 6 ఇయర్స్ అంటే ఇక్కడ నుంచి 6 సంవత్సరాల తర్వాత 6 ఇయర్స్ హెన్స్ అన్నమాట ఇక్కడ. దేర్ ఫోర్ 5 ఇక్కడ ఎంత 10 + 6 అంటే 16 ఇయర్స్. ఓకేనా? ఆన్సర్ ఎంత? 16 ఇయర్స్, 16 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడ నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి యొక్క వయస్సు, అతని కొడుకు వయస్సుకి 3 రెట్లు. నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయస్సుల యొక్క మొత్తం అరవై నాలుగు సంవత్సరాలు. అయితే ప్రస్తుతం తండ్రి వయస్సు ఎంత? ఇక్కడ ఇవ్వండి. ఇది మీరు నెక్స్ట్ మోడల్ లాగా ట్రీట్ చేసుకోండి. నేను కంటిన్యూస్గా చెప్పుకుని వెళ్ళిపోతే మీరు ఇంకొక ఇక్కడ మెథడ్ చేంజ్ అయింది అని అనుకోండి. ఇక్కడ ఏమిస్తుందంటే చూడండి, 4 ఇక్కడ నేను చేసే దేనితో చేస్తా అంటే మనకి టైం గ్యాప్ని ఫస్ట్ చెప్పిన కదా, ఎప్పటికీ టైం గ్యాప్ సేమ్ ఉంటుంది అని ఆ మెథడ్ స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడ నుండి అంటే 4 సంవత్సరాల క్రితం తండ్రి యొక్క వయసు, అతని కొడుకు వయసుకి 3 రెట్లు అంటే 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలంటే ఫస్ట్ ప్రజెంట్ రాయండి. ఇక్కడ ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నా, ప్రజెంట్ తండ్రి కొడుకు అనుకుంటున్నా, ఇక్కడ సన్ ఫాదర్ అనుకుంటున్నా, సన్ అండ్ ఫాదర్ రైట్. 4 సంవత్సరాల క్రితం అంటే ఈ ప్రజెంట్ నుంచి 4 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ఇక్కడ రేషియో ఇస్తుంది ఇక్కడ. ఓకేనా? 4 ఇయర్స్ బ్యాక్. ఓకేనా? మైనస్ అంటే మీరు మైనస్ అని కాకుండా 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామని అనుకోండి రైట్. వాళ్ళ రేషియో ఎంత ఇచ్చిందంటే తండ్రి యొక్క వయస్సు కొడుకు వయస్సుకి 3 రెట్లు. కొడుకు వయస్సుకి 3 రెట్లు ఉండాలంటే కొడుకు ఒక పార్ట్ ఉంటే తండ్రి 3 పార్ట్స్ ఉంటాడు అన్నమాట. అంటే ఇక్కడ రాస్తున్నా, సన్ ఒకవేళ 1 పార్ట్ ఉంటే ఫాదర్ 3 పార్ట్స్ ఉంటాడు. ఓకేనా? తండ్రికి కొడుక్కి రేషియో, తండ్రి కంటే కొడుకు కంటే తండ్రి 3 రెట్లు. ఓకేనా? రైట్. తర్వాత ఏమి ఇచ్చినంటే 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సులు మొత్తం 64. అంటే ఇక్కడనేమో 4 సంవత్సరాల ముందు రేషియో ఇచ్చిన ఇండైరెక్ట్గా. నెక్స్ట్ ఇక్కడ నుండి తర్వాత, ఇక్కడ నుండి +4 ఇయర్స్ అంటే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయస్సుల నిష్పత్తి ఏమిచ్చిందంటే ఇవి రెండు ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరు కలిపి 64 సంవత్సరాలు అని ఇచ్చిండు, 64 ఇయర్స్ అని ఇచ్చిండు. సార్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ, ఇది 4 సంవత్సరాల తర్వాత సన్ ఏజ్ ప్లస్ ఫాదర్ ఏజ్ కలిపి 64. ఇప్పుడు ఇక్కడ వరకే మనకు ఉంటే అంటే కొత్త ఇప్పుడే బిగినర్స్ ఉంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు ఒకసారి ఆలోచించండి, నేను ఒక పాయింట్ చెప్పినాను ఇక్కడ, వీళ్ళిద్దరి వయసు ఇక్కడ 64 ఫస్ట్,
ఇది ఎప్పుడు చెప్పండి, ప్రజెంట్ నుంచి 4 సంవత్సరాల తర్వాత అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుండి 4 సంవత్సరాల తర్వాత అంటే సన్ ఏజ్ 4 సంవత్సరాలు పెరుగుతుంది, ప్లస్ 4 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? సన్ ఏజ్ ప్లస్ 4 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ఫాదర్ ఏజ్ కూడా ఇక్కడ నుంచి ప్లస్ 4 ఇయర్స్ అవుతుంది. ఫాదర్ ఏజ్ కూడా ఇక్కడ నుంచి ప్లస్ 4 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? సన్ ఏజ్ ఇక్కడ నుంచి 4 సంవత్సరాలు పెరుగుతుంది, ఫాదర్ ఏజ్ కూడా ఇక్కడ నుంచి 4 సంవత్సరాలు పెరుగుతుంది. మొత్తం ఎన్ని సంవత్సరాలు ఈ ఉన్న 64 సంవత్సరాలు అంటే వీళ్ళిద్దరి మొత్తం అంటే 4 సంవత్సరాలు ప్లస్ 4 సంవత్సరాలు యాడ్ అయి ఉన్నాయి అన్నట్టే కదా ఇక్కడ. అంటే నేను రివర్స్ తీసుకొస్తున్నాను కూడా. ఇప్పుడు ఈ 64 సంవత్సరాల నుండి ఫస్ట్ నేను ప్రజెంట్కి వెళ్ళాలంటే ఈయన యొక్క 4 సంవత్సరాలు ఈయన యొక్క 4 సంవత్సరాలు కలిస్తేనే 64 అని. అంటే బ్యాక్ వెళ్తే ఏమవుతున్నాయి, ఈయన 4 మైనస్ అయిపోతాయి. మనం ఇక్కడ రావాలి అంటే -8 సంవత్సరాలు రాస్తున్నా, -8. రైట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలంటే బ్యాక్ సైడ్ 4 సంవత్సరాలు వెళ్ళాలి కదా. అంటే ఇక్కడ గ్యాప్ కూడా ఎన్ని సంవత్సరాలు ఉంది మనకి, ఈచ్ వన్ 4 ఇయర్స్, ఇక్కడ 4 ఇయర్స్, ఇక్కడ కూడా 4 ఇయర్స్. అంటే ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ నుండి మళ్ళీ ఎంత తగ్గుతుంది మనకి, ఈయనది 4 ఇయర్స్ తగ్గుతుంది, ఈయనది 4 ఇయర్స్ తగ్గుతుంది. ఎన్ని ఇయర్స్ తగ్గుతుంది, 8 ఇయర్స్ తగ్గుతుంది. అంటే మళ్ళీ ఒక 8 ఇయర్స్ తీసిస్తాను. అంటే ఇదంతా నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ రేషియో ఎంతనో తెలియదు, కానీ ఇక్కడ రేషియో తెలుసు కదా. ఇప్పుడు ఈ రేషియో ఈజ్కల్ టు మనకి ఎన్ని సంవత్సరాలు అయితే చూడండి, 64లోకి వెళ్ళి 16 తీసేయండి. 64లోకి వెళ్ళి 16 తీసేస్తే ఎంత, 48 సంవత్సరాలు, 48 ఇయర్స్. ఓకేనా? 48 ఇయర్స్. ఈ 48 ఇయర్స్ ఎప్పుడు, ఈ 48 ఇయర్స్ ఇక్కడ ఉన్న రేషియోకి సమానం. ఇప్పుడు 48 ఇయర్స్. క్లియర్ కదా? అంటే ఇక్కడ మనకి రేషియో ఎన్ని పార్ట్స్ చెప్పండి, 4 పార్ట్స్ వాల్యూ 48. 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ది 48. దెర్ఫోర్ 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 12 ఇయర్స్. 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 12 ఇయర్స్. 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 12 ఇయర్స్. ఇప్పుడు కానీ అడిగింది ఏంటి అంటే ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అంటే ఇక్కడ ఫాదర్ వయసు ఇక్కడ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫాదర్ వయసు ఎంత అని క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫాదర్ వయసు ఎంత అంటే మనకు ఒకవేళ ఇక్కడ తెలిస్తే ఇక్కడ నుంచి 4 సంవత్సరాలు యాడ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ తెలిస్తే ఇక్కడ నుంచి 4 సంవత్సరాలు యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ కూడా 4 పార్ట్స్ వాల్యూ 48 అండ్ ఈచ్ పార్ట్ వాల్యూ 12 అని నేర్చుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఫాదర్ వయసు ఏమవుతుంది, 1 పార్ట్ వాల్యూ 12 కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ ఎంత, 36 సంవత్సరాలు. ఓకేనా? 36 ఇయర్స్. ఎప్పుడు ఇది అక్కడ స్టార్టింగ్ ఉన్న అంటే ఈ 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు 36 అవుతుంది. అయితే ప్రజెంట్ అంటే ఈ 4 ఇయర్స్ బ్యాక్ నుంచి మళ్ళీ మనం ముందుకు రావాలి కదా. ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు ముందుకు రావాలి. దేర్ఫోర్ 36 ప్లస్ 4 ఎంత, 40 సంవత్సరాలు. ఆన్సర్ ఎంత అండి ఇక్కడ, 40 ఇయర్స్. ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎంత అంటే 40 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఒక సంవత్సరం క్రితం ప్రమీల తన కూతురు సాక్షికి, ప్రమీల తన కూతురు సాక్షికి 4 రెట్లు ఉంది, 4 రెట్ల వయస్సు ఉంది. ఆరు సంవత్సరాల తర్వాత ప్రమీల వయస్సు తన కూతురు కంటే తన కూతురు కంటే 9 సంవత్సరాలు ఎక్కువగా ఉంది. అయితే వారి ప్రస్తుత వయస్సుల నిష్పత్తి ఎంత, రైట్. ఇప్పుడు ఒకసారి మీరు ట్రై చేయండి క్వశ్చన్ ఇది. నేను డ్రెస్ మీరు ఒకసారి ఇక్కడికి ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మధ్యలో మీరు ఒకసారి పాస్ చేసి ట్రై చేయండి, తర్వాత సొల్యూషన్ చేసిన తర్వాత చూసుకోండి. ఫస్ట్ మీకు వస్తుందా లేదా ట్రై చేయండి. ఇది ఎట్లా అంటే ఇది ఫస్ట్ మీని
సంవత్సరం క్రితం ప్రమీల వయస్సు కూతురు సాక్షికి 4 రెట్ల వయస్సు అంటే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ రాస్తున్నా సంవత్సరం క్రితం అన్నమాట ఫస్ట్ ప్రజెంట్కి వెళ్తున్నా ప్రజెంట్ ఇక్కడ ఎంతో తెలియదు ఇది ఇక్కడ నేను ఎట్లా రాస్తున్నా అంటే ప్రమీల అంటే పి అని రాస్తున్నా ప్రమీల అని రాస్తున్నా నెక్స్ట్ ఇక్కడ ఆమె కూతురు అంటే డాటర్ అని రాస్తున్నా ప్రమీల మరియు డాటర్కి రైట్ ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఫస్ట్ బేసిక్స్లో చెప్పిన క్వశ్చన్ ఇక్కడ బేసిక్స్లో చెప్పిన కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ అయితే చూడండి టైం డిఫరెన్స్ అనేది ఆల్వేస్ సేమ్ అనేది అది ఇక్కడ మీరు ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది ఏ విధంగా అంటే ఒక సంవత్సరం క్రితం అంటే ఇక్కడ నుండి 1 ఇయర్ బ్యాక్ ఓకేనా ఇక్కడ నుండి వన్ ఇయర్ బ్యాక్ ఏమంటుందంటే ప్రమీల తన కూతురు సాక్షికి 4 రెట్లు అంటే ఒకవేళ తన కూతురు వాల్యూ 1 పార్ట్ ఉంటే సాక్షి ప్రమీల ఎంత ఉంటుందంటే 4 పార్ట్స్ ఉంటుంది ఓకేనా డాటర్ ఎవరు ఇక్కడ తన డాటర్ నేమ్ సాక్షి అని కూడా రాస్తే రాసుకోండి ఓకేనా రైట్ ప్రజెంట్ ఎంతో తెలియదు ఇక్కడ ఆపేసిన సంవత్సరం బ్యాక్ సైడ్ తన కూతురికి 4 రెట్లు కూతురు ఎవరు 1 పార్ట్ ఉంటే సాక్షి 1 పార్ట్ ఉంటే 4 రెట్లు 4 టైమ్స్ అంటే ఇక్కడ 4 కదా 4 రెట్లు ఎక్కువ అంటే 5 అని రాయాలి 4 టైమ్స్ అంటే 4 అని రాస్తాం 4 రెట్లు ఎక్కువ అంటే 5 అని రాస్తాం 4 టైమ్స్ మోర్ వేరు 4 టైమ్స్ వేరు ఇది ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పాయింట్ రైట్ 4:1 ఇక్కడ వచ్చేసిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ నుండి 6 సంవత్సరాల తర్వాత ప్రజెంట్ నుంచి 6 సంవత్సరాల తర్వాత అన్నమాట మీనింగ్ ఓకేనా ప్రజెంట్ నుంచి 6 సంవత్సరాల తర్వాత అంటే ప్లస్ 6 ఇయర్స్ 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రమీల వయసు తన కూతురు కంటే 9 సంవత్సరాలు ఎక్కువగా ఉంది అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రమీల వయసు తన కూతురు కంటే 9 సంవత్సరాలు ఎక్కువ అంటే కూతురు వయసు 10 సంవత్సరాలు ఉందనుకోండి 9 సంవత్సరాలు ఎక్కువ అంటే ఇంకొక 9 సంవత్సరాలు మోర్ ఉన్నట్టే కదా ఇక్కడ ఎంత అవుతుంది ఇక్కడ 19 ఇయర్స్ అన్నమాట ఆమె యొక్క ఏజ్ ఎంత అవుతుంది ఇక్కడ అంటే 19 ఇయర్స్ అన్నమాట అంటే చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకి 9 ఇయర్స్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది 9 ఇయర్స్ మళ్ళీ ఒకసారి చూడండి ఒక ఆమె ఒక వాళ్ళ కూతురు వయసు 1 సంవత్సరాలు ఉంటే ఈమె కంటే 9 సంవత్సరాలు ఎక్కువ అంటే ఎంత ఇక్కడ ఆమె వయసు 10 సంవత్సరాలు అంటే మళ్ళీ డిఫరెన్స్ ఎంత 9 ఇయర్స్ అంటే డిఫరెన్స్ 9 నేను అదే డిఫరెన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆన్సర్ రాబట్టడానికి ట్రై చేస్తాను మీరు కూడా చూడండి ఇప్పుడు చేస్తాను మీరు చూడండి +6 ఇయర్స్ కదా +6 ఇయర్స్ అంటే ఇక్కడ ప్రమీలాకి ఉన్ను అతని ఆమె యొక్క డాటర్కి ప్రమీలాకి ఉన్ను ఆమె డాటర్కి ఏజ్ డిఫరెన్స్ ఎంత అన్నమాట మనకి డిఫరెన్స్ సింబల్ డిఫరెన్స్ రాసేసిన 9 సంవత్సరాలు ఎక్కువ అంటే ఏజ్ డిఫరెన్స్ 9 సంవత్సరాలు అన్నమాట ఓకేనా 1+9 మీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్పింది కాబట్టి ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ 9 రైట్ ఇప్పుడు ఇదే మనకి కీ పాయింట్ ఈ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ మొత్తానికి కీ పాయింట్ ఇదే ఓకేనా ఏంటి అంటే ఈ ఇన్స్టాంట్లో ఏజ్ గ్యాప్ 9 ఉంది అంటే ప్రజెంట్ కూడా ఏజ్ గ్యాప్ ఎంత ఏజ్ గ్యాప్ నేను ఆల్వేస్ సేమ్ ఉంటుందని చెప్పిన వాళ్ళు చనిపోయే వరకు అంతే ఏజ్ గ్యాప్ ఉంటుంది ఇంకా మ్యారేజ్ అప్పుడు అంతే 20 సంవత్సరాల తర్వాత అంతే 40 సంవత్సరాల తర్వాత అంతే 10 సంవత్సరాల బ్యాక్ అంతే 20 సంవత్సరాల బ్యాక్ అంతే రైట్ ఇక్కడ కూడా 9 అంటే ఇక్కడ కూడా ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉంటుంది ఇక్కడ కూడా ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటుంది 9 ఇయర్స్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి దొరికిన పాయింట్ ఏంటి అంటే ఈమె 4 పార్ట్స్ ఉంది ఈమె 1 పార్ట్ ఉంది అంటే ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ పార్ట్స్ వైజ్ చూస్తే 3 పార్ట్స్ డిఫరెన్స్ కానీ ఆ 3 పార్ట్స్ దేనికి సమానం ఇక్కడ వన్స్ ఒక్కసారి డిఫరెన్స్ 9 వస్తే ఇక్కడ కూడా 9 ఇయర్స్ ఉన్నమాట ఉన్నాయంటే ఇక్కడ ఓకేనా ఇక్కడ 9 ఇయర్స్ ఇక్కడ 9 ఇయర్స్ అంటే దేర్ఫోర్ 1 పార్ట్ వాల్యూ ఈజ్కోల్ ఎంత ఇక్కడ 3 ఇయర్స్ 1 పార్ట్ వాల్యూ ఈజ్కోల్ ఎంత 3 ఇయర్స్ 1 పార్ట్ వాల్యూ 3 ఇయర్స్ అంటే క్వశ్చన్ ఏమనింది ఇప్పుడు ప్రస్తుతం వారి వయస్సు నిష్పత్తి అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఎంత ఉంటుంది ఇక్కడ ఎంత ఉంది కనుక్కొని దాని రేషియో కనుక్కోవాలి మనం ఫస్ట్ ఇక్కడ తెలియాలంటే మనకి ఇక్కడ తెలియాలి కదా ఇది ఒకటే సోర్స్ ఈ సోర్స్ నుంచే ముందుకు రావచ్చు మనం 1 పార్ట్ వాల్యూ 3 అంటే 4 పార్ట్స్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది 4 × 3 = 12 ఇయర్స్ తర్వాత 1 పార్ట్ వాల్యూ 3 ఇయర్స్ అంటే 3 = 3 ఇయర్స్ అయితే ఇప్పుడు మనకి రేషియో ఎక్కడ అడిగిండు ఇక్కడ అడుగుతున్నాడు వాళ్ళు ఇక్కడ నుండి ఇక్కడికి రావాలంటే 12+1 ఎంత 12+1 13 ఇయర్స్ నెక్స్ట్ 3+1 ఎంత 4 ఇయర్స్ దేర్ఫోర్ రేషియో ఎంత 13:4 అంటే ప్రజెంట్ ప్రమీల అండ్ డాటర్ యొక్క రేషియో ఎంత అంటే 13:4 నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తండ్రి వయస్సు మరియు అతని కొడుకు వయస్సుల మొత్తం తండ్రి వయస్సు మరియు అతని
కొడుకు వయస్సుల మొత్తం, తండ్రి వయస్సు మరియు అతని కొడుకు వయస్సుల మొత్తం 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు 5 రెట్లు అయితే 6 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత కొడుకు వయస్సు ఎంత? రైట్, టెస్ట్ చేద్దాం చూడండి. ఇప్పుడు మీరు కూడా మళ్ళీ ట్రై చేయండి, నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ తండ్రి వయస్సు మరియు అతని కొడుకు వయస్సులో మొత్తం 60 సంవత్సరాలు. ఎప్పుడు 60 సంవత్సరాలు, ఏది ఇవ్వకపోతే ప్రజెంట్ 60 సంవత్సరాలు అనుకోండి. రైట్, ఇక్కడ రాస్తానా ఫాదర్ అండ్ సన్, పైన ఇక్కడ రాస్తున్నా ఫాదర్ అండ్ సన్, ఓకేనా? ఫాదర్ మరియు సన్ ఇది ప్రజెంట్, ఓకేనా? ప్రజెంట్ ఎంత అంటే ఫాదర్ మరియు సన్ కలిపి 60 సంవత్సరాలు, ఓకేనా? 60 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు కొడుకు వయస్సుకి 5 రెట్లు. 6 సంవత్సరాల క్రితం అంటే ఈ ప్రజెంట్ నుంచి 6 ఇయర్స్ బ్యాక్, ఓకేనా? ప్రజెంట్ నుంచి 6 ఇయర్స్ బ్యాక్ తండ్రి వయస్సు కొడుకు వయస్సుకి 5 రెట్లు. 5 రెట్లు అంటే కొడుకు వయస్సు 1 పార్ట్ ఉంటే తండ్రి వయస్సు 5 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ 5 పార్ట్స్ ఉంటుంది అంటే మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే 6 సంవత్సరాల తర్వాత కొడుకు వయస్సు ఎంత అంటున్నాడు? 6 సంవత్సరాల తర్వాత కొడుకు వయస్సు అంటే ఇక్కడి నుండి 6 ఇయర్స్ తర్వాత, ఇక్కడ నుండి 6 ఇయర్స్ తర్వాత, 6 ఇయర్స్ తర్వాత కొడుకు వయస్సు ఎంత అంటే కొడుకు వయస్సు ఇక్కడ ఉంది కదా, ఈ కొడుకు వయస్సు ఎంత, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ ఉండే వాల్యూ మనం కనుక్కోవాలి, ఇక్కడ ఉండే వాల్యూ మనం కనుక్కోవాలి. రైట్, అది ఇప్పుడు వేద్దాం చూడండి. ఫస్ట్ ఫాదర్కు సన్నుకు 5:1, నెక్స్ట్ ఇక్కడ 2 కలిపి 60 ఇయర్స్. మీరు ఇదే క్వశ్చన్ ఇట్లనే చూసినంతసేపు మనకి ఆన్సర్ రాదు, కానీ దీన్ని సాల్వ్ వేయడం ఎలాగంటే చూడండి. ఇప్పుడు ఇద్దరు వయస్సు ఇక్కడ 60, ఇక్కడ రేషియో పైన మనకి 5:1 అని ఉంది కదా, 5:1 అని ఉంది కదా. రైట్, ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి 6 సంవత్సరాలు బ్యాక్ అంటే ఇక్కడ ఫాదర్ ఏజ్కి ఇక్కడికి వెళ్ళే వరకు 6 సంవత్సరాలు తగ్గుతుంది, ఇక్కడ ఉన్న సన్ ఏజ్కి బ్యాక్ 6 ఇయర్స్ వెళ్ళే వరకు 6 ఇయర్స్ తగ్గుతుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 6 ఇయర్స్ గ్యాప్, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ కూడా 6 ఇయర్స్ గ్యాప్. అంటే ఈ ఇద్దరికి కలిపి ఈ 60 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మైనస్ అవుతుంది ఇక్కడికి? 12 సంవత్సరాలు మైనస్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత, వాళ్ళ యొక్క వాల్యూ 5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్, ఈ 6 పార్ట్స్ వాల్యూ మనకి దేనికి సమానమవుతుంది? ఈ 6 పార్ట్స్ వాల్యూ ఈ 60 నుండి 12 సంవత్సరాలు మైనస్ అయిపోతాయి కదా. 60 నుండి 12 మీరు రాసుకోండి, అర్థమయ్యేవరకు 60 మైనస్ 12, దేర్ఫోర్ 6 పార్ట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 48, దేర్ఫోర్ 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8 ఇయర్స్. ఇది ఓకేనా? 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8 ఇయర్స్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, 60 నుంచి ఇద్దరికి 6 తగ్గితే ఒక్కొక్కరికి 12 సంవత్సరాలు తగ్గితే 48 సంవత్సరాలకు వస్తారు. 1 పార్ట్ వాల్యూ 8 సంవత్సరాలు. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే 6 సంవత్సరాల తర్వాత కొడుకు వయస్సు, ఇక్కడ కొడుకు వయస్సు ఎంత అంటున్నాడు? ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఇక్కడ తెలియాలి, ఇక్కడ తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ తెలియాలి, ఓకేనా? రైట్, 1 పార్ట్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి ఇచ్చింది? 8. 1 పార్ట్ వాల్యూ 8 అంటే ఇక్కడ కొడుకు వయస్సు ఎంత ఉంటుంది? 8 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ కొడుకు వాల్యూ ఎంత ఉంటుంది? 8 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ కొడుకు వాల్యూ 1 పార్ట్ కాబట్టి 8 ఇయర్స్. ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇటు 6 ఇయర్స్ బ్యాక్ అండ్ ఇక్కడ నుండి ఇక్కడ 6 ఇయర్స్ తర్వాత, ఈ 8 ఇయర్కి 6 ఇయర్స్ కలిపితే ఎంత? 14 ఇయర్స్. ఈ 8 ఇయర్స్కి 6 ఇయర్స్ కలిపితే 14 ఇయర్స్. కానీ మనకు అడిగింది ఇక్కడికి రావాలి, మళ్ళీ 14 నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. అంటే ఇక్కడికి ప్లస్ 6 కలిపితే ఎంత, ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ 20 ఇయర్స్, ఓకేనా? ఇక్కడ కొడుకు వయస్సు ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఇద్దరు వ్యక్తుల వయస్సుల మధ్య తేడా, ఇద్దరు వ్యక్తుల వయస్సుల మధ్య తేడా, ఇద్దరు వ్యక్తుల వయస్సుల మధ్య తేడా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రితం
పెద్దవాడి వయస్సు చిన్నవాడి వయస్సుకి రెట్టింపు. పెద్దవాడి వయస్సు చిన్నవాడి వయస్సుకి రెట్టింపు. చిన్నవాడి వయస్సుకి రెట్టింపు. రెట్టింపు. అయితే ప్రస్తుతం పెద్దవాడి వయస్సు ఎంత? అయితే ప్రస్తుతం పెద్దవాడి వయస్సు ఎంత? పెద్దవాడి వయస్సు ఎంత? అలాంటి ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తుల వయస్సుల మధ్య తేడా 10 సంవత్సరాలు. ఆ ఇద్దరు వ్యక్తులు అంటే పెద్దవారు చిన్నవాడు అంటున్నా కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నా, నేను పెద్దవాడు చిన్నవాడు అని రాస్తున్నా, పెద్దవాడు అండ్ చిన్నవాడు. అయితే ప్రజెంట్ 10 ఇయర్స్ అంటుండు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ రాస్తున్నా, ప్రజెంట్ ఏంటంటే ఈ పెద్దవాని వయస్సుకి ఈ చిన్నవాని వయస్సుకి ఎన్ని సంవత్సరాలు అంటే 10 ఇయర్స్. పెద్దవాని వయస్సుకి చిన్నవాని వయస్సుకి తేడా ఎంత అంటే 10 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం అంటుండు. 15 సంవత్సరాల క్రితం అంటే ఇక్క నుండి 15 సంవత్సరాల బ్యాక్, ఓకేనా? ఇక్కడ నుండి 15 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ ఏమంటుందంటే పెద్దవాడి వయస్సు చిన్నవాడి వయస్సుకి రెట్టింపు. అంటే ఈ పెద్దవాని వయస్సు చిన్నవాని వయస్సుకి రెట్టింపు. అంటే చిన్నవాని వయస్సు ఒక పార్ట్ ఉంటే రెట్టింపు అంటే ఇక్కడ పెద్దవాని వయస్సు 2 పార్ట్స్ అవుతుంది. రేపు చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ప్రజెంట్ ఏమో వీళ్ళిద్దరు ఏజ్ డిఫరెన్స్ 10, అది ఇచ్చేసింది కదా ఏజ్ డిఫరెన్స్. నేను ఇంతకుముందు క్వశ్చన్స్లో కూడా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాను, ఇక్కడ కూడా అదే విధంగా రిప్రజెంట్ చేస్తున్నా 10 ఇయర్స్. ఇక్కడ నుండి 15 సంవత్సరాల ముందు పెద్దవాని వయసు చిన్నవానికి రెట్టింపు అన్నాడు. అంటే ఇక్కడ 1 పార్ట్ ఉంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉంటున్నాయి, రైట్? మళ్ళీ అయితే ప్రస్తుతం పెద్దవాని వయసు ఎంత అంటున్నాడు? ప్రస్తుతం పెద్దవాని వయసు ఎంత అంటున్నాడు? చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో పెద్దవాని వయసు ఎంత అని అడిగినట్టు క్వశ్చన్, రైట్? ఇప్పుడు చూడండి, ఇది ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ 10 ఇయర్స్ గ్యాప్ ఉంది అంటే క్వశ్చన్ కరెక్టే ఉంది. చూడండి, ఇక్కడ 10 ఇయర్స్ గ్యాప్ ఉంది అంటే ఇక్కడ కూడా ఎంత సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది? వన్స్ ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఒకసారి మనకి గ్యాప్ తెలిసింది అంటే ఇంకా ఆల్వేస్ ఆ ఏజ్ గ్యాప్ అనేది సేమ్ ఉంటుంది కాన్స్టాంట్గా, ఓకేనా? రైట్, ఇక్కడ 10 ఇయర్స్ అంటే మనకి ఈ 15 సంవత్సరాల ముందు కూడా గ్యాప్ ఎంత ఉంటుంది మనకి? ఇక్కడ కూడా 10 ఇయర్సే ఉంటుంది. ఇక్కడ గ్యాప్ 10 ఇయర్స్ అయితే ఇక్కడ గ్యాప్ కూడా 10 ఇయర్సే. దెర్ఫోర్ 2 to 1 ఎంత డిఫరెన్స్? 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్. 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్. 1 పార్ట్ వాల్యూ 10 ఇయర్స్ కాబట్టి ఇప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ ఈచ్ వన్ యూదాం. ఇక్కడ ఈయన 2 పార్ట్స్ ఉంది పెద్దవానికి, ఒక పార్ట్ వాల్యూ 10 ఇయర్స్ కాబట్టి ఎంత? 20 ఇయర్స్ ఈయన ఇక్కడ ఏజ్. నెక్స్ట్ చిన్నవానికి ఒక పార్ట్ ఉంది కాబట్టి ఒక పార్ట్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 10 ఇయర్స్. ఒక పార్ట్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 10 ఇయర్స్. ఏజ్ డిఫరెన్స్ 10 కాబట్టి ఒక్కొక్క పార్ట్ వాల్యూ 10, 2 పార్ట్స్ వాల్యూ 20, 1 పార్ట్ వాల్యూ 10 ఇక్కడ వరకు వచ్చేసింది. అయితే మనకి ఎక్కడ అడిగినది, అయితే ప్రస్తుతం పెద్దవాని వయస్సు ఎంత అంటే ఇక్కడ ఉండేది మనం క్వశ్చన్ మార్క్, ఓకేనా? ఇక్కడే పెద్దవాని ఎంత అవుతుందో ఇది మనం కనుక్కోవాలి. ఇక్కడ వరకు రావాలంటే ఆయన ఇక్కడి నుండి 15 ఇయర్స్ ముందుకు రావాల్సిందే కదా. ఇక్కడ నుండి 15 ఇయర్స్ ముందుకు రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి 20 సంవత్సరాలకి 15 సంవత్సరాలు కలిపండి. 20కి 15 కలిపితే ఎంత? 35 సంవత్సరాలు, ఓకేనా? 35 ఇయర్స్. ప్రజెంట్ ఎంత ఉంది పెద్దవాని? 35 సంవత్సరాలు. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఈ క్వశ్చన్స్ అన్నీ మనం ఏ విధంగా చేసినాం చూడండి, వన్స్ ఒకసారి టైం గ్యాప్ తెలిస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా వాని ఏజ్ ఆల్వేస్ వాళ్ళ ఏజ్ గ్యాప్ అనేది సేమ్ టైం డిఫరెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. 10 ఉంటే 10 లాగానే ఉంటుంది, 50 ఉంటే 50 లాగానే ఉంటుంది. అది 10 సంవత్సరాలు వెనుకైనా 10 సంవత్సరాలు తర్వాతైనా అదొకటి చేసేసినాం. మళ్ళీ ఇక్కడ మనకి రేషియోని ఈక్వల్ చేయడం కూడా తెలిసింది కదా, ఓకేనా? ఆ క్వశ్చన్స్ చేసినాం. మిగతాయి నెక్స్ట్ వీడియోలో ఇద్దాం.